మేడం చేద్దాం సార్ సార్ గంగాధర్ సార్ సార్ మళ్ళీ బాపు రెడ్డి తర్వాత ఇవన్నీ డ్రై సార్ 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 వస్తున్నా సార్ సార్ వస్తున్నా బ్యానర్ సరే రాజా బ్యానర్ బ్యానర్ ఇంకా ఇది పోతే ఇంకా అది రాదు ఇంకా అంటే సార్ ఓకే సార్ జగిత్యాల మండలంలోని కల్లెడ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా చెట్లు పెట్టాలి మన తెలంగాణలో రాష్ట్రంలో పర్యావరణంలో మార్పు తేవాలని ఒక ఉద్దేశంతో చేసి దాంట్లో భాగంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారికి అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకమైన చెట్లు తీసుకొచ్చి పెట్టిస్తున్న గౌరవ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి సిఇఓ గారికి వివిధ అధికారులందరికీ అన్ని హోదాలను అధికారులకు సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి ఎంపీపీ గారికి మిగతా గ్రామ పెద్దలకు మరీ ముఖ్యంగా ఇంత వర్షంలో కూడా తడుస్తూ పనిచేస్తున్న మా ఉపాధి హామీ కూలీలందరికీ ఫీల్డ్ అసిస్టెంట్ గారికి పాత్రికేయ మిత్రులకు అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనందరికీ తెలుసు అడవులు అంతరించిపోవడంతో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా దాదాపు 33% అడవులు ఉండే ఇవాళ అంతరించిపోయి 12-13% వచ్చినాయి. అడవులో నివసిస్తున్న ప్రాణులు ఇవాళ ఊర్ల మీదకి వస్తూ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా కోతులు ఇవాళ అడవుల్లో ఉండేసి గ్రామాల్లోకి వచ్చినాయి. దాదాపు 4 సంవత్సరాల క్రితమే మన ముఖ్యమంత్రి గారు చెప్పారు కోతులు మళ్ళీ అడవులకు పోవాలంటే మనం చెట్లు పెట్టాలని చెప్పి ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈసారి ప్రత్యేకంగా గౌరవ కలెక్టర్ గారు శ్రద్ధ పెట్టి అడవిలో ఉండే పండ్ల మొక్కలు వివిధ రకాల పండ్ల మొక్కలను వారు తెప్పించి పెట్టడం జరిగింది. అది కల్లెడ ప్రాంతంలో పెట్టడం జరిగింది. ఇదే విధంగా జగిత్యాల జిల్లాలో దాదాపు 100 బ్లాక్లు వారిని ఏర్పరుస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటు కార్యక్రమానికి ఎంతో బిజీగా వచ్చిన మంత్రి గారికి ప్రత్యేకంగా శాసనసభ్యులుగా ధన్యవాదాలు తెలియజేస్తాము. జగిత్యాల జిల్లాలో ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టుగా మరి ఈరోజు జగిత్యాల జిల్లాలో మంకీ ఫుడ్ కోర్ట్స్ అంటే కోతుల ఆహార ప్రాంగణాలు అలాంటివి ఒక డిఫరెంట్గా తయారు చేయాలని గౌరవ మినిస్టర్ గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గత సమీక్షా సమావేశంలో హరితహారం భాగంగా ఒక కోతులు మళ్ళీ అడవులకి మళ్ళీ వాపస్ రావాలి అని ఏదైతే సీఎం గారి ఆదేశాలు ఉన్నాయో ఆ విధంగా మరి ఈ కార్యక్రమం జిల్లాలో ఒక ప్రత్యేకంగా 100 బ్లాక్లు తయారు చేయాలని చెప్పినారు. దానిలో భాగంగా సమీక్ష చేసి ఫారెస్ట్ ఏరియాలో 50 బ్లాక్లు అవుట్ సైడ్ ఫారెస్ట్ ఏరియాలో 50 బ్లాక్లు తయారు చేసినాం. సో దానికి ఈరోజు ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు గౌరవ మంత్రివర్యులు ఇక్కడ ఈశ్వర్ సార్ గారికి ముఖ్యంగా జిల్లా యంత్రాంగం కూడా వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా సీజన్ బాగుందని మరి గౌరవ శాసనసభ్యులు గారికి గౌరవ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. అందుకని ఈరోజు ప్రారంభం వెంటనే వర్షం పడ్డా కానీ స్టార్ట్ చేసుకున్నాం. వారికి ముఖ్యంగా వారి ఇద్దరికి ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ 100 బ్లాక్లని మేము ఆల్రెడీ పెగడపల్లి కానీ ఇలాంటి అన్ని బ్లాక్లు అవుట్ సైడ్ ఫారెస్ట్ బ్లాక్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి త్వరలోనే ఈ రోజు నుంచి ప్రారంభం చేసి
పూర్తి చేస్తాం. గౌరవ మంత్రి గురిని మరి ఈ కార్యక్రమం ఒక డిఫరెంట్గా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వారు ఈత డీటెయిల్స్ అన్నీ వారు చెప్తారు. దీనికి సరే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తెలంగాణకు హరితహారం. దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. రాష్ట్రంలోనే ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రత్యేకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మరి జిల్లా యంత్రాంగంలో ఉన్నటువంటి ప్రధాన మరి బాధ్యత వహిస్తున్న జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎఫ్ఆర్ఓ గారు, జేసీ గారు, తర్వాత సీఈఓ గారు, మా గౌరవ శాసనసభ్యులు, మరి జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని అందరితో ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ను ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది నిజంగా కూడా మరి రాష్ట్రంలో మొట్టమొదటి జిల్లాగా మనం తీసుకోవచ్చు. ఎందుకనంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అడవులు అంతరించిపోయినాయి కాబట్టే మరి ఈరోజు అడవి జంతువులైనటువంటి కోతులు గ్రామాలలో వచ్చి పంటలను నాశనం చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి ఆహారాన్ని తీసేసేటువంటి పరిస్థితికి మరి మనమే కారణం కాబట్టి మళ్ళీ అడవులను పెంచడం ద్వారా మరి కోతులు వాపసు పోవాలనేటువంటి నినాదం కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే అంటే అడవులను నిర్మించడం ఒక ఎత్తు అయితే వాటికి కావలసినటువంటి ఆహారాన్ని ఇచ్చేటువంటి చెట్లను కూడా నాటడం అనేటువంటిది కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాలోనే మొట్టమొదటిగా తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి మరి చెట్లను నాటడం అనేటువంటిది, అందుకే దానికి ఒక నామకరణం కూడా చేయడం జరిగింది. మరి మంకీ ఫుడ్ కోర్ట్ అనేటువంటిది తప్పకుండా ఇది రిపోర్ట్ కావాలి, ఎందుకంటే ఇది ప్రత్యేకమైన కార్యక్రమం కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఇతర జిల్లాలలో కూడా ఈ మంకీ ఫుడ్ కోర్ట్ కార్యక్రమం కూడా అమలు చేసినట్టయితే నిజమైనటువంటి ఏదైతే ముఖ్యమంత్రి గారి సంకల్పం ఉందో అది నెరవేరుద్దని మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ప్రధానంగా ఈరోజు మరి 100 బ్లాకులను ఇక్కడ నిర్ణయించడం జరిగింది. దాదాపు 50 బ్లాకులేమో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి, 50 బ్లాకులేమో రెవెన్యూ సంబంధించి, మరి 100 బ్లాకులలో ఒక్కొక్క బ్లాకులో 2000 నుంచి 3000 మొక్కలను పెంచేటువంటి కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాలో తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇందులో నాటేటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో, రావి కానీ, మర్రి కానీ, జువ్వి కానీ, మారేడు కానీ, అదేవిధంగా నేరేడు కానీ, వేప కానీ, చింత కానీ, తర్వాత తాని కానీ, బాదాం కానీ, తర్వాత విప్ప కానీ, తర్వాత చీమచింత కానీ, ఇవి కోతులు నిత్యం తినేటువంటి ఆహారాన్ని ఇచ్చేటువంటి పళ్ళని ఇచ్చేటువంటి చెట్లను ఐడెంటిఫై చేసి ప్రత్యేకంగా ఈ చెట్లను నాటడం, అదేవిధంగా ఈ మొక్కలను ముందే ఒక ఆలోచన విధానంతో మన నర్సరీలలో పెంచి వాటిని ఈరోజు పెద్ద చేసి దాదాపు 3-4 ఫీట్ల ఎత్తున్నటువంటి చెట్లను నాటడం ద్వారా వాటిని బతికిచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక మంచి ప్రయత్నం. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగంలో ప్రధాన బాధ్యత వహిస్తున్నటువంటి కలెక్టర్ గారిని మరి పూర్తి స్థాయిలో అభినందిస్తా ఉన్నాం. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులను కూడా అభినందిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మరి ఇది ఒక సామూహిక కార్యక్రమంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. చెట్టు పెట్టడం అంటే జనరల్గా అందరు ఏమనుకుంటున్నారంటే ఇదేదో అధికారులు వస్తారు పెట్టుకుంటారు పోతారు, మనకు సంబంధించిన విషయం కానే కాదనేటువంటి భావంతో ఉన్నారు. ప్రధానంగా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రజలు ఇది సామూహికంగా చేయవలసినటువంటి కార్యక్రమం. ఇదేదో కొంతమంది వ్యక్తులు చేసేటువంటిది కాదు, గ్రామాల గ్రామాలు ప్రతి ఒక్కరు కూడా ఇలా పండ్ల మొక్కల పంపిణీ జరుగుతూ ఉంది. ఫారెస్ట్లో పెట్టేటువంటి మొక్కలు పెట్టేటువంటి ఏర్పాటు జరుగుతూ ఉంది. కాబట్టి ఒక్కొక్క గ్రామానికి కొంత టార్గెట్ ఉన్నది, ఆ మండలానికి టార్గెట్ ఉన్నది, మరి మన జిల్లాకు కూడా టార్గెట్ ఉన్నది. ఈ టార్గెట్ను రీచ్ కావడంతో పాటు దాదాపుగా 80% మొక్కలను బతికించేటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.